దేవుడు దూరం అయిపోతున్నాడని బాధపడే భక్తులు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరు కనబడరు. దేవుడే కదా, మన దేవుడే కదా, మనకే కదా ప్రతిరోజు ఆయన ఉదయాన్ని ఇచ్చేది, ప్రతిరోజు మనకు జీవాన్ని ఇస్తున్నాడు మన దేవుడే కదా. ఎప్పుడైనా దగ్గర అవుతాం లేని కాలాన్ని గడిపేస్తున్నాం కదా. జాగ్రత్త, ఏదో ఒకరోజు చచ్చిపోతావు, ఆయన నిన్ను తుంచేస్తాడు ఏదో ఒకరోజు. సంఘంలో ఉన్నవారు కూడా మనం అలానే బ్రతికేస్తున్నాం కదా. మన అన్నయ్యలే కదా, మనకే కదా వాక్యం వినబడుతుంది, మన సంఘమే కదా, మన అన్నలే కదా, మన వాక్యమే కదా, మన దగ్గరే ఉంది కదా ఇంత జ్ఞానం, సమాజంలో వినబడట్లేదు కదా. ఎప్పటికైనా మారదాంలే, మన పాపాలు ఒప్పుకుందాంలే అని కాలాన్ని గడిపేసే భక్తులు లేరా మన దాంట్లో? ఉన్నారు. చస్తాం ఏదో ఒక రోజు ఇలానే బ్రతికితే. చచ్చేంత లోపాయన్ని కనీసం ఒక్కరోజైనా ఆయన్ని మెప్పించి మనం చచ్చిపోవాలండి. మన జీవితాలకు నేను అంటాను, మన జీవితాలు ఎవ్వరికి పరలోకం రాదు. ఇలానే బ్రతికినా, మనం ఎలా బ్రతికినా సరే మన జీవితాల ద్వారా దేవునికి ఒరిగేది ఏమీ లేదని మనకు తెలుసు. ఆ తెలుసు కూడా మనం ఇదే జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే, ఇదే విశ్వాసంలో మనం ఉండిపోతే మన జీవితాలకు మనకు పరలోకం కాదు కదా, కనీసం నరకం ఇవ్వడానికి కూడా ఆయన బాధపడతాడేమో. ఇన్నిసార్లు మోసం చేసినందుకు నరకం కన్నా భయంకరమైన శిక్ష ఉంటే అది ఇవ్వడానికి కూడా ఆయన మెచ్చుకుంటాడేమో మన పాపాలకి. మన నిర్లక్ష్యం ద్వారా మనం ఏం చేసామో తెలుసా? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే మన జీవితాల్లో జరిగేది ఏంటో తెలుసా? దేవుడు మన చేతులను వదిలేయడం. ఇది ఎంత భయంకరమో తెలుసా? మనం చదువుదాం అనుకున్నప్పుడు బైబిల్ చదవలేదనుకో, ఒకనాడు చదువుదామన్న సమయం కూడా ఉండదు. అదే దేవుడు చేయి వదిలిపెట్టడం. మనం ప్రార్థన చేసే సమయం మనకున్నప్పుడు దాన్ని వినియోగించుకోలేదనుకో, మరలా ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేయాలన్న ఆలోచన మనకు వచ్చిన మోకాలు వేయాల్సిన స్థితిని మనం కోల్పోతాం. మన శరీరమే మనకు సహకరించదేమో. దేవుడు మన చేతిని వదిలేస్తే మన జీవితాలే ఏమైపోతాయి తెలుసా? దాన్ని ఊహించడానికి కూడా బహు ఘోరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మనకు సమయం ఉన్నప్పుడే ఆయన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో గుర్తుంచుకోండి, ఎప్పుడైతే పర్వాలేదన్న ఆలోచన వచ్చిందో అప్పుడే సగ జీవితం మనం నాశనం అయిపోయింది. ప్రార్థన చేద్దాంలే, బైబిల్ చదువుదాంలే అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే మనం సగం చచ్చిపోయాం. అలాంటి నిర్లక్ష్యం ఎవరికన్నా ఉంటే వద్దది, మంచిది కాదు. అది ఆదాము అవ్వలే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వారు పర్వాలేదులే అనుకున్నారేమో, పర్వాలేదులే దేవుడే కదా క్షమించేస్తాడులే అనుకున్నాడేమో. క్షమిస్తాడు కాదని అన్ను, నువ్వు కావాలని చేస్తే క్షమిస్తాడా? వీరికి తెలియదా చేయకూడదని? తెలుసు. వీరికి తెలియదా తినకూడదని? తెలుసు. తెలుసు కూడా ఎందుకు తిన్నారు? పర్వాలేదులే అనుకున్నారు. వారికి అర్థం కానిది ఏంటో తెలుసా? దేవుడే కదా ప్రేమిస్తున్నాలే, ప్రేమించేస్తాడులే అనుకున్నారు. అసలు దేవుణ్ణి ఎప్పుడైతే గొప్పగా చూడడం మానేసామో, ఆయన ప్రేమను ఎప్పుడైతే తగ్గించి చూసామో, అప్పుడే మన విశ్వాస జీవితం కోల్పోయిన వారం అయిపోతాం. అయిపోతే ఆ నొప్పును మనం భరించలేము. అది అనుభవించారంటే ఇంకా మరలా మనం దేవునికి దగ్గర అవ్వాలనుకున్నా సరే మనం దగ్గర కాలేము. చదవాలనుకున్నా మనం చదవలేము, బ్రతకాలనుకున్నా బ్రతకలేము, దేవుని కొరకు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేము. ఏదైనా సమయం ఉండగానే మనం చేద్దాం. అలానే మనం బ్రతకకపోతే మన జీవితంలో వ్యర్థమని మనకు అర్థమవుతుంది కదా. ఇలానే మనకు అర్థమైన తర్వాత కూడా మనం ఇదే నిర్లక్ష్యంలో ఉండిపోతే మన జీవితానికి మనమే బాధ్యులం, ఇక మనకు చేసేది ఏమీ లేదు.